ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనందరికీ మల విసర్జన జరిగే సమయంలో కొద్దిగా గట్టిగా రావటం కానీ మెల్లగా స్లోగా రావటం కానీ, అది బయటకు వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉండటం కానీ, అలాగే ఒక్కొక్కసారి కొంతమందికి అది గట్టిగా గోళీల్లాగా పెంటికిల్లాగా రావటం కానీ, కొంతమందికి అది బంక బంకగా జిగట జిగటగా వచ్చి ఇబ్బందికరంగా ఉండటం కానీ, కొంతమందికి గ్యాస్ వాసనతో లేదా మలము దుర్వాసనతో బయటికి విసర్జన జరిగేటప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అసలు ఇలా మలం ఎందుకు ఉంటుంది? మనలో ఏదన్నా అవుతున్నదా? అసలు మలం ఎలా తయారవుతుంది? తయారైనప్పుడు ఎలా ఉంటుంది? అసలు మలములో ఏముంటాయి? ఎందుకు అలా మలము రకరకాలుగా మారుతున్నది? దీని పట్ల మీకు అవగాహన కలిగిస్తే, మీరు మీ విషయంలో ఏదన్నా ఇట్లాంటి విషయాల్లో అవగాహన ఉన్నప్పుడు కొద్దిగా మార్చుకోవటానికి, ఆ ఇబ్బందులు లేకుండా ఫ్రెష్గా దుర్వాసన లేకుండా గ్యాస్ రాకుండా నొప్పి లేకుండా మెత్తగా సాఫీగా సుఖవిరోచన అవటానికి అవకాశం కలుగుతుందని అవగాహన కలిగించబోతున్నాం. అసలు ముందు మలం ఎలా తయారవుతుంది అనే విషయానికి వస్తే, అసలు మలములో ఏముంటాయి, ఈ రెండు విషయాల గురించి ఒకసారి అవగాహన కలిగిద్దాం. మనము తీసుకున్న ఆహార పదార్థాలన్నీ పొట్టా ప్రేగుల్లో అరిగిన తర్వాత రసముగా మారతాయి. ఆ రససారము అంటే ఎట్లాగ ఎగ్జాంపుల్ చెప్పచ్చు అంటే, ఏదో పైనాపిల్ ముక్కలు కానీ ఏదో ఫ్రూట్ ముక్కలు కానీ మిక్సీ జార్లో వేసి తిప్పామనుకోండి, ముక్కలన్నీ రసముగా మారతాయి. లేకపోతే వెజిటబుల్ ముక్కలన్నీ జ్యూస్ కోసం మనం మిక్సీలో వేస్తాం, మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఆ రసముతో పిప్పి కలిసి ఎలా ఉంటుంది, ప్రేగుల్లో ఆహార పదార్థాలు జీర్ణమయ్యేసరికి అలా ఉంటుందన్నమాట. మరి వెజిటబుల్ ముక్కలన్నిటినీ గ్రైండ్ చేస్తాం, తర్వాత వాడుకోవాలి అంటే గుడ్డలో పోసి ఫిల్టర్ చేస్తాం, అప్పుడేమవుతుంది, ప్యూర్గా ఉండే జ్యూస్ లాంటిది అడుగు దిగుతుంది, పైన పిప్పి లాంటిది మిగిలిపోతుంది. సేమ్ అలాగే మనం తీసుకున్న ఆహారం ప్రేగుల్లో అరిగాక రసముగా మారింది కదా, దానికి ప్రేగుల గోడలకు ఉండే రంధ్రాలు ఫిల్టర్స్ లాగా పనికొస్తాయి. ఆ ఫిల్టర్స్లో నుంచి ఆహారంలో ఉండే ఎస్సెన్స్ లిక్విడ్ లాంటిది, సారం లాంటిది బ్లడ్లో కలవటానికి అనుకూలమైనంత పలుచుగా జీర్ణమైనది, పలుకులు ముక్కలు లేనిది సారమంతా ప్రేగుల గోడలకు ఉండే రంధ్రాలు గుండా ఫిల్టర్స్ గుండా బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. అంటే తిన్నది ఒంటికి పట్టింది అంటే బ్లడ్లోకి వెళ్ళిన దాన్ని ఒంటికి పట్టింది అంటారన్నమాట. మరి గుడ్డలో వడపోయిగా కిందకి దిగిన రసాన్ని మనం తీసుకున్నాం, పైకి వచ్చిన పిప్పిని పారేస్తాం. అలాగే ప్రేగుల్లో ఫిల్టర్ అవగా మిగిలిన పిప్పి పదార్థాలు, పీచు పదార్థాలు సరిగా అరగనవి, సరిగా నమలనవని, ఇవన్నీ ప్రేగుల్లో మిగిలితే ఇబ్బంది. అందుకని చిన్న ప్రేగులు అంటే మీరెటు లోపలికి వెళ్ళలేకపోయారు కదా, కనీసం కిందకన్నా వెళ్ళండి, ఇక్కడే కూర్చుంటానంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది, మళ్ళీ పైనుంచి ఎవరు వస్తున్నారు అని ఈ అరగన వాటిని, సరిగా నమలిన వాటిని, ఈ పీచు పదార్థాలు అన్నిటినీ మలం ప్రేగులోకి తోసేస్తాయి. ఈ మలం ప్రేగులోకి వచ్చిన వ్యర్థమే సరిగా అరగనివి నమలని పీచు పదార్థాలు, ఇవే మోషణగా మూడొంతుల పదార్థాన్ని ఆక్రమించి ఉంటాయి. అంటే మనం తిన్న ఆహారం ద్వారా మిగిలిన ఫిల్టర్గా వేస్ట్ ఏదైతే ఉందో అది మలం ప్రేగులోకి ఎంటర్ అవుతుంది, అది మలం అంటున్నాం కదా. ఇది మనం విసర్జించే మలంలో మూడొంతులు ఇది ఉంటుంది. మరి ఇంకొక వంతు ఏముంటుంది అంటే 75% మోషన్ ఈ పదార్థాలు ఆక్రమించుంటే, ఇంకొక 25% శరీరంలో చనిపోయిన సూక్ష్మజీవులు, మన శరీరంలో రోజు కోటానుకోట్ల కణాలు వయసు అయిపోయి ముసలైపోయి చనిపోతూ ఉంటాయి, కొన్ని ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోతూ ఉంటాయి. ఆ చనిపోయిన మృత కణాలు, డెడ్ సెల్ వేస్ట్ అంతటిని బాడీ బ్రేక్ డౌన్ చేసి మలం ప్రేగులోకి పంపించేస్తుంది అన్నమాట. కాబట్టి 25% ఈ చచ్చిపోయిన మృత కణాల వేస్ట్ మలం ప్రేగులోకి ఎంటర్ అవుతుంది. ఈ 75% సరిగా అరగని నమలని పీచు పదార్థాలు మరియు 25% ఈ చచ్చిపోయిన మృత కణాల వేస్ట్ కలిసి మోషన్లో బయటకు వస్తుంది. ఈ 75% భాగము, ఆ 25% చచ్చిపోయిన మృత కణాల వేస్ట్ని చీపుర్లాగా పట్టుకుని ప్రేగుల్ని క్లీన్ చేసుకుంటూ ప్రేగుల నుంచి బయటకు తీసుకొస్తాయి అన్నమాట. అందుకనే మన మలానికి కొద్దిగా నీసు వాసన ఎప్పుడైనా లూజ్ మోషన్స్ అయినప్పుడు ఉంటాయి కదా, మరి
కేవలం నీళ్ళు వస్తే నీళ్ల వాసన ఉండాలి తప్ప నీసు వాసన ఎందుకు వస్తుందంటే 25% ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి. కాబట్టి దానికి కాస్త దుర్వాసన నీసు వాసన ఉండటానికి కారణం అది ఉంటుందన్నమాట. ఈ చిన్న ప్రేగుల్లో నుంచి వ్యర్థాలన్నీ మలం ప్రేగులోకి ఎంటర్ అయినప్పుడు పలుచు పలుచగా కాస్త గుజ్జు గుజ్జుగా అట్లా ఉంటుందన్నమాట. ఇప్పుడు వెజిటబుల్ జ్యూస్ ఫిల్టర్ చేయగా పైన పిప్ ఎట్లా ఉంటుందండి, ముద్దలాగా. సేమ్ మలం ప్రేగులోకి ఎంటర్ అయినప్పుడు అలా ఉంటుంది. మరి అలా ఉన్న ఆ పిప్పి లాంటి పదార్థం మనం విసర్జించేసరికి రంగు మారి గట్టిగా నల్లగా బంకగా జిగటగా ఎట్లా ఎందుకు వస్తుందంటే, ఎంటర్ అయిన దగ్గర నుంచి మలం ప్రేగు, ఇప్పుడు మీకు కనపడుతున్నది కదా మలం ప్రేగు మొదటి భాగం, ఇది ఇక్కడ ఎంటర్ అవుతుంది చిన్న ప్రేగుల్లో నుంచి. ఇక్కడికి ఎంటర్ అయినప్పుడు ఆ స్థితి ఉంటుంది. దాన్ని నిల్వ చేయకుండా ఎప్పటికప్పుడు ఉదయం తింటే, సాయంకాలం సాయంకాలం తింటే, రేపు హృదయం అట్లా విసర్జన చేస్తే, ఇప్పుడు చంటి పిల్లలు చూడండి ఒక్కసారి పెద్ద కుప్పలాగా మోషన్ పెట్టేస్తారు. అంటే వెళ్ళేదేదో వాళ్ళకి గట్టిగా గోడిల్లాగా ఉండల్లాగా వెళ్లకుండా ఒక అరిగరిగినట్టు పిప్పిలాగా కుప్పలాగా వెళతారు కదా, అలా ఉంటుంది. ఇప్పుడు ఆవు పేడేస్తుంది చూడండి, అట్లా లూజ్గా కుప్పలాగా అట్లా పడిపోతుంది అన్నమాట. అలా తయారై అలా ఉంటుంది. దీన్ని మనం ప్రేగుల్లో నిలవుంచే సమయాన్ని బట్టి అది ఫ్రెష్గా బయటికి వెళ్ళటమా, ఈరోజు తిన్నాం ప్రొద్దునే సాయంకాలం వెళ్ళాం అది ఫ్రెష్గా దుర్వాసన లేకుండా రంగు మారకుండా గట్టిగా అవ్వకుండా కడ్డీల్లాగా అవ్వకుండా పెంటికలు గోడీల్లాగా అవ్వకుండా అలా వెళ్ళిపోతుంది. ఈరోజు దాన్ని రేపు రొద్దున వెళ్ళినా పర్వాలేదు, కొంత నీరు తగ్గి కొంచెం దగ్గరకు వస్తుంది ప్రేగుల యొక్క వేడికి. ఈరోజు తిన్న ఆహారం ద్వారా తయారని మలం రేపు విసర్జించకుండా ఎల్లుండి విసర్జించామనుకోండి అది బంక బంకగా జికట చికటగా వస్తుంది అన్నమాట. ఇంకొంచెం నీరు తగ్గేసరికి దగ్గరకు వచ్చి ఆ స్థితి వస్తుంది. వేడికి కూడా ఇంకా పదార్థం మెత్తబడిపోయి అలా బంకగా మారిపోతుంది అన్నమాట. ఎవరికైనా జికట బంక మోషన్ వస్తున్నది అంటే, ప్లేట్ కంటుకుంటున్నది చేతి కంటుకుంటున్నది అంటే, వాళ్ళు మలము తయారైన దగ్గర నుంచి ప్రేగుల్లో ఒక 40-50 అవర్స్ సుమారుగా 60 అవర్స్ వరకు అట్లా నిలవుంచారు అని అర్థం అన్నమాట. ఇక మూడవ స్థితి, ఇటు ఫ్రెష్ అంటే చెప్పాం, బంక్ అంటే చెప్పాం, మూడోది కొంచెం గట్టిగా కొంచెం స్లోగా జరిగి రావటం. ఈరోజు తినది రేపు వెళ్ళకుండా ఎల్లుండి వెళ్ళకుండా అవటాలు ఎల్లుండి వస్తుంది సార్, అట్లాంటి వాళ్ళకి కొంచెం గట్టిగా కడ్డీల్లాగా ముక్కలు ముక్కలుగా మోషన్ వచ్చి అట్లా ఉంటుందన్నమాట. ఇక నాలుగో రోజు వస్తే అది గోళీల్లాగా మేక ఉండలు అట్లా వెళ్తాయి, పెంటికలు అంటారు తెలుగులో వాటిని, అట్లా వెళుతూ ఉంటారన్నమాట. ఇంకా బాగా 5-6 రోజులు ఎలా ఉంటే నల్లగా అయిపోతుంది. ఇక బంక మట్టి ఎట్లా ఉంటుంది, లేకపోతే సైలెన్సర్ లోపల పొగ పట్టేసినప్పుడు ఎట్లా ఉంటుంది నల్లగా, అలా మలం నల్లగా మారిపోతుంది. ప్రేగుల యొక్క హీట్కి దాని రంగు రూపము కన్సిస్టెన్సీ అంతా చేంజ్ అయిపోతుంది అన్నమాట. అందుకని మనం ఎవరన్నా మలాన్ని విసర్జించేటప్పుడు ఇలా ఉంది అంటే అందులో అరగని పదార్థాలు ప్రేగుల్లో క్లీన్ చేసుకుంటూ చీపిరిలాగా చచ్చిపోయిన మృత కణాలని డెడ్ సెల్ వేస్ట్ని బయటికి లాక్కొచ్చే ప్రక్రియ. ఈ రూపాలు అనేది మనం నిలవుంచుకునే స్థితిని బట్టి అని తెలుస్తుంది. అందుకని ఎవరికైనా దుర్వాసన రాకుండా, గట్టిగా అవ్వకుండా, బంక రాకుండా కాస్త సాఫీగా మెత్తగా ఫ్రెష్గా వెళ్ళాలి అంటే కాస్త రోజుకు 2 సార్లు అన్నా క్రమం తప్పకుండా మోషన్ ఫ్రీగా అయ్యేటట్టు మీరు జాగ్రత్తలు పడితే మంచిది. ఎలా వెళ్ళాలి, ఎలా తాగి, ఎలా మనసు పెడితే సుఖ విరోచనం అవుతుంది మనం అనేక వీడియోల్లో చెప్పున్నాం కాబట్టి వాటిని చూస్తూ అలా ప్రయత్నించండి, సుఖ విరోచన ప్రాప్తి కలుగుతుంది. నమస్కారం.